ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుంటే ఇప్పుడు నిన్న మొన్న ఒక ఒక సినిమా హీరో మ్యారేజ్ కన్ఫామ్ అయ్యింది ఆది పినిశెట్టి సో నికీ గార్లాని సో ఆది పినిశెట్టిది ఆశ్లేష నక్షత్రం సో వాళ్ళ జాతకాన్ని కంపేర్ కంపేర్ చేసినప్పుడు వాళ్ళే షష్టాష్టకాలైన సో వాళ్లకు జాతకంలో పడదు వాళ్లకు పూర్వ సమస్యలు వస్తాయి ఇది నా మెంటాలిటీ చెప్పేసిన ఇప్పుడు ఎక్కడనో స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఎక్కడికో వచ్చి ఒక సెలబ్రిటీ గురించి నేను అక్కేసిన ఇది నా మెంటాలిటీ సో ఇప్పుడు ఏమవుతుంది ఇంకా కింద స్టార్ట్ బూత్లో అంటే ఇది నేను మంచే కదా చెప్పింది ఇది మంచే కదా చెప్పింది ఎందుకంటే నా నా మైండ్లో ఉంటాయి నక్షత్రాలన్నీ ఇప్పుడు నేను ఈ రోజు వరకు ఏ ఇంటర్వ్యూ కానీ ఒక పేపరు పెన్ను ఏం తీసుకోకుండా మాట్లాడే మనిషిని సో ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం గుర్తుంది ఆశ్లేష నక్షత్రంలో నాకు తెలిసిన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రమే అట్లనే ఆదిపెన్ శెట్టి ఆశ్లేష నక్షత్రమే సో ఇప్పుడు ఏమైంది ఆశ్లేష నక్షత్రం అయింది ఈ అమ్మాయిదే నక్షత్రం నాకు తెలుసు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు ఎంగేజ్మెంట్ అయ్యింది బట్ వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ నాకు కళ్ళ ముందు ఉంది నేను చెప్పాలిగా ప్రీత్ సింగ్ మొన్న ఒక అతన్ని ఎంగేజ్మెంట్ చేసుకుంది నాకు వాళ్ళ జాతకం తెలుసు విడిపోతారని చెప్తున్నాను నేను విడిపోమని చెప్పట్లేదు అక్కడ మీరు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్తా ఉన్నా సో మీరు చేసింది తప్పు అసలు పెళ్ళి చేసుకోవద్దు వాస్తవంగా షష్టాష్టకాలు అయినప్పుడు హ్యాపీగా మ్యారేజ్కి పోకుండా వదిలేసుకుంది బెటరు కానీ ప్రేమ అనే పిచ్చి పిచ్చిమూర్ఖత్వంతో మీరు పెళ్లి చేసుకుంటున్నారు చేసుకోండి కానీ తర్వాత విడిపోతే సమాజానికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు నా బాధ అది అందుకని ఏమంటున్నా మీరు విడిపోండి చేసుకోకుండా ఉండండి బట్ చేసుకుంటే జీవితాంతం ఉండండి విడిపోకండి అందుకనే చెప్తా ఉన్నా మీ జీవితంలో ఈ యోగం ఉంది కాబట్టి దాన్ని తట్టుకోవడానికి ఏం చేయాలి ప్రేమ అనేటువంటివి ఇవన్నీ ఏం చేయలేవు మనం జాతకపరమైనటువంటి విశ్లేషణ చేసి రెమెడీ చేసుకోగలిగితే దానికి ఒక ప్రధానమైనటువంటి రిజల్ట్ కనిపిస్తుంది